అర్హత కలిగిన నిరుపేదలందరికీ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇంట్లు మంజూరు చేయాలని వేములవాడ నియోజకవర్గ వ్యాప్తంగా అనేక మంది పేదలు ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇంట్లు అందజేస్తామని అడగడంతో వాళ్ళకు సమంజసమని సిఐటితో పాటు ప్రజా సంఘాలు పేర్కొన్నాయి. ఈరోజు ఆధ్వర్యంలో డివిజన్ కేంద్రంలో సిఐటి ఆధ్వర్యంలో ప్రెస్ మీటింగ్ జరిగింది. ఈరోజు కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘం, రైతు కూలీ సంఘం, అదే సిఐటి, అదే ఎస్ఎఫ్ఐ ఈరోజు హైదరాబాద్ అనేక రాయ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ తెలంగాణ వచ్చి నియోజకవర్గంలో డివిజన్ కేంద్రంలో ఒక నిరుపేద కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ రాని పరిస్థితి ఉంది. డబుల్ బెడ్రూమ్ రాక ఈరోజు రెంట్లలో ఉండి ఈరోజు రెంట్లు కట్టలేని పరిస్థితిలో ఉంది. మధ్యాహ్నం వాళ్ళ కుటుంబంలో చనిపోతే కూడా అక్కడ రెంట్ ఓనర్స్ వెళ్ళగొట్టే పరిస్థితికి వచ్చింది. ఈరోజు స్వరాష్ట్రంలో సొంత ఇల్లు లేని పరిస్థితిలో ఉంది. ప్రతి ఒక్కరికి ఈరోజు ఇల్లు స్థలాలు ఉండి 5 లక్షలు ఇవ్వాలి. ఇల్లు స్థలాలు లేని వాళ్ళకు ఇల్లు స్థలాలు కొనిచ్చి 5 లక్షలు ఇవ్వాలి. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ అనేది కూడా అందించాలని ఈ నియోజకవర్గంలో వాళ్ళకి తెలియజేస్తూ గ్రామంలో ఈ నియోజకవర్గంలో మొత్తం కూడా గ్రామ ప్రాంతంలో చాలా మంది నిరుపేదలు ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారు. ఆ నిరుపేద కుటుంబాలకు మొత్తం కూడా డబుల్ బెడ్రూమ్ అందలేని పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇక్కడ ఉన్న డిప్యూటీ చైర్మన్ కావచ్చు, చొరవ చూపడంలో లోపం ఉంది. వెంటనే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు చొరవ చూపాలే. దపల వారిగా ఈరోజు ఉద్యమాలు స్టార్ట్ చేస్తున్నాం. ఈ అచ్చ నెలలో 3వ తారీఖున కలెక్టర్ మన ఈ డివిజన్ కేంద్రం ఆర్టీఓ ఆఫీస్ ముందర పెద్ద ఎత్తున మొత్తం కూడా నిరుపేదలైన డబల్ బెడ్రూమ్ రావాల్సిన వాళ్ళు లేని వాళ్ళకు మొత్తం కూడా సమీకరించి గ్రామీణ ప్రాంతాల్లో ఈ టౌన్ కేంద్రంలో మొత్తం సమీకరించి పెద్ద ఎత్తున ఈరోజు ఆర్టీఓ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టబోతున్నాం. దానికి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలందరూ కూడా తరలి రావాలని ఈ సందర్భంగా కోరుచున్నాము. వెంటనే ఈ సమస్య పరిష్కారం కాకపోతే, ఈ డబుల్ బెడ్రూమ్ అనేది రాకపోతే పెద్ద ఎత్తున ఈ జిల్లా వ్యాప్తంగా ఈ ఉద్యమాలు కొనసాగించడానికి ప్రయాసంగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ఎర్రవెల్లి నారాయణ, కేపీఐ జిల్లా సెక్రటరీ. ఈ రోజు వేములవాడ పట్టణంలోని సిఐటి ఆఫీస్ లో డబుల్ బెడ్రూమ్ల కొరకు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాదాపు వేములవాడ పట్టణంలో 3-4 వేల మంది నిరుపేద కుటుంబాలు ఉన్నాయి. వారికి ఇండ్లు లేక చాలా మంది కిరాయకుండి బతకడం అనేది జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 ఏళ్ళు గడిచిన ఒక నిరుపేద కుటుంబానికి ఇండ్లు ఇచ్చిన పాపన పోలేదు. అందుకొరకే రేపు అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వాడ వాడకు గ్రామ గ్రామాన మేము సర్వే చేసి ఇండ్లు లేని వారి అందరి అప్లికేషన్లు తీసుకోవడం అనేది జరుగుతుంది. అట్లాగే ఆ అప్లికేషన్ల ద్వారా ప్రజలను ఐక్యం చేసి రేపు వచ్చే నెల 3వ తారీఖు నాడు ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా వేసి ఆ ఇండ్ల పోరాట వాళ్ళ దరఖాస్తులన్నీ ఆర్డీఓ గారికి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లు లేని పేదలందరికీ ఇండ్లు ఇచ్చేంత వరకు మేము ప్రజా సంఘాల ద్వారా పెద్ద ఎత్తున పోరాటం చేసి వాళ్లకు ఇండ్లు ఇప్పిస్తామని ప్రజా సంఘాల ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. అట్లాగే వేములవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలను గుర్తించి ఇళ్ల స్థలం లేని పేదలందరికీ అక్కడ ఇల్లు నిర్మించే విధంగా చూడాలని కూడా మేము ప్రజా సంఘాల ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. రేపటి నుంచి ప్రతి వార్డులో ఇల్లు లేని పేదలందరి దరఖాస్తులు తీసుకోవడం అనేది జరుగుతుంది. ప్రజలందరూ, ఆ వార్డులో ఉన్న ప్రజలందరూ మీ ఆధార్ కార్డు జిరాక్స్తోని వచ్చి అప్లికేషన్ మా కార్యకర్తలకు అందించగలరని ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.